This video is presented by Trainee Deputy Surveyor from Survey Training Academy, Tamalakot. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి భూముల రీసర్వే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. రీసర్వే ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా 7వ అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ధాన్యాగారంగా పిలువబడుతోంది. ఇలా పిలువబడుతున్నందుకు ముఖ్య కారణం రైతులు పండించేటటువంటి పంట పొలాలే. ప్రస్తుత కాలంలో భూమి విలువ పెరిగిన కారణంగా ప్రతి ఒక్క రైతు తనకు ఉన్నటువంటి మొత్తం భూమిని కాపాడుకోవాలని కోరుకుంటాడు. అలాగే ప్రభుత్వ భూమిని సంరక్షించి కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. ఒకసారి మన చరిత్రలో చూసినట్లయితే క్రీస్తు శకం 1571వ సంవత్సర కాలంలో అక్బర్ పరిపాలనలో మొట్టమొదటిసారిగా భూమి శిస్సును క్రమబద్ధీకరించుటకు భూమిని సర్వే చేయడం జరిగినది. కాలక్రమేణా 1858 నుంచి 1928 మధ్యకాలంలో చైను క్రాస్టాఫ్ థియోర్లేట్ సహాయంతో ప్రభుత్వ భూముల సర్వే జరిగినది. ఈ ప్రభుత్వ భూములను సర్వే చేయుటకు గాను అప్పటి ప్రభుత్వం మద్రాసు సర్వే మరియు సరిహద్దుల చట్టం 1923ను రూపొందించింది. తర్వాత 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్, 1956లో ఇనాం అబాలిషన్ యాక్టులు అమల్లోకి రావడం వలన ఈ ఎస్టేటు ఇనాము భూములను సర్వే చేసి రైతువారీ భూములుగా మార్చడం జరిగినది. 1958వ సంవత్సరంలో ఈ మద్రాసు సర్వే మరియు సరిహద్దుల చట్టంని సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టంగా రూపొందించడం జరిగినది. సుమారు 100 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి సర్వేలో ఉన్న భూస్థితికి ప్రస్తుత భూస్థితికి చాలా మార్పులు సంభవించాయి. ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టుల వలన గ్రామంలోని మెట్ట భూములు మాగాణి భూములుగా మారడం, పొలము సరిహద్దులలో ఎన్నో మార్పులు, ఎన్నో సబ్ డివిజన్లు జరిగినప్పటికీ రికార్డులలో మార్పులు జరగకపోవడం, అప్పటి కాలంలో పాతినటువంటి సర్వేరాళ్ళు కనిపించకపోవడం, స్థానభ్రంశం చెందడం, భూ రికార్డులు కొన్ని అందుబాటులో లేకపోవడం లేదా రికార్డులు చినిగిపోయి ఉండడం, భూ లావాదేవీలు ఎక్కువగా జరగడం మొదలైన వాటిని పునరుద్ధరించి భూ రికార్డులలో నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా కలదు. అందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష అనే పథకం ద్వారా భూమి కొలతలు మరియు రికార్డుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వ్యవసాయేతర మరియు గ్రామీణ పట్టణ ఆవాసాలను కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయుటకు సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భూముల రీసర్వే ప్రక్రియను డిసెంబర్ 21వ తేదీన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెలపాడు గ్రామంలో ప్రారంభించింది. రీసర్వే కోసం ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టం 1923లో కొన్ని సవరణలు జరిగాయి. ఈ రీసర్వే ప్రక్రియలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఆ గ్రామం యొక్క గ్రామపటం, ట్రావర్స్ వివరములు, భూ రికార్డుల ఆధారంగా భూమిని సర్వే చేస్తున్నాము. 17,460 రెవెన్యూ గ్రామాలలో ఈ రీసర్వే ప్రక్రియ 3 దశల్లో జరగబోతోంది. మొదటి దశలో 5,000 రెవెన్యూ గ్రామాలలో, రెండవ దశలో 6,500 రెవెన్యూ గ్రామాలలో, మూడవ దశలో 5,500 రెవెన్యూ గ్రామాలలో భూముల రీసర్వేను నిర్వహిస్తున్నారు. ఈ రీసర్వే కోసం ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందు ఒక వ్యక్తి తన భూమిపై హక్కు పొందాలి అంటే అతను 3 డిపార్ట్మెంట్లను అనగా సర్వే, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి తన భూమిపై తనకున్న హక్కులు పొందడానికి సిటిజన్ చార్టర్ ప్రకారం 30 రోజుల సమయం పడుతుంది. కానీ ప్రస్తుత వ్యవస్థలోని వివిధ కారణాల వల్ల ఈ చర్య పూర్తి అగుటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థలో భూమి యాజమాన్యం అమ్మకపు దస్తావేజులపై ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిగా ఊహాజనిత యాజమాన్యపు హక్కు, అంటే ప్రిజంప్టివ్ ల్యాండ్ టైటిల్. భూమి రికార్డులు నవీకరించడంలో లోపాలు మొదలైన కారణాల వల్ల భూమి యాజమాన్య వివరాలు స్పష్టంగా లేవు. అందువలన భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈ రీసర్వే ద్వారా భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ రీసర్వే ప్రక్రియలో సర్వే, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి శాశ్వతమైన భూ యాజమాన్యపు హక్కును, అంటే కన్క్లూజివ్ టైటిల్ను భూ యజమానులకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ శాశ్వత భూ యాజమాన్యపు హక్కు ద్వారా యజమాని తన భూమి లేదా తన ఆస్తిని ఇతరుల ఆక్రమణల నుండి కాపాడుకోవచ్చు. రీ సర్వే ప్రక్రియ నిర్వహణ. అధునాతనమైన కార్స్ నెట్వర్క్, డ్రోన్, డిజిపిఎస్ మరియు ఈటిఎస్ ఉపయోగించి ఈ రీసర్వే ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. ఈ రీసర్వే ప్రక్రియ నిర్వహించడం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 70 కార్స్ నెట్వర్క్ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బేస్ స్టేషన్ శాటిలైట్ సిగ్నల్ 70 కిలోమీటర్ల వరకు లభిస్తుంది, అనగా బేస్ స్టేషన్ నుంచి 35 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఒక స్థానం యొక్క కోఆర్డినేట్స్, అనగా అక్షాంశ రేఖాంశ వివరాలను సేకరించడం కోసం శాటిలైట్ సిగ్నల్ను పొందవచ్చు. మన ఆంధ్రప్రదేశ్కి కోఆర్డినేట్స్ రెఫరెన్స్ సిస్టమ్ WGS-84 UTM జోన్ 44N, అనంతపురం మరియు కర్నూలుకి UTM జోన్ 43N మరియు శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాలకు UTM జోన్ 45N. భూ వివరాలను నమోదు చేయుటకు మరియు LPM లేఅవుట్లను తయారు చేసి విస్తీర్ణాన్ని లెక్కించుటకు QGIS సాఫ్ట్వేర్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ రీసర్వే ద్వారా చట్టపరమైన మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మధ్య వంతెన నిర్మించబోతున్నాం. అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్. ఆధునిక పరికరాలైనటువంటి డ్రోన్, డిజిపిఎస్, ఈటిఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అనేకసార్లు భూమి మీద పరిశీలించిన తరువాత ఖచ్చితమైన భూ వివరాలను రికార్డులలో నవీకరించడం జరుగుతుంది. హై ట్రాన్స్పరెన్సీ. అత్యంత పారదర్శకమైన సేవలను అందించగలుగుతాము. ఏమైనా మార్పులు ఉన్నచో సులభంగా తెలుసుకోవచ్చు. ఏ చర్యలు నిర్వహిస్తుందో చూడటం సులభం అవుతుంది. పారదర్శకత అనేది జవాబుదారీతనంను సూచిస్తుంది. రెడ్యూసెస్ ఎంక్రోచ్మెంట్స్. ప్రభుత్వేతర ఆక్రమిత భూములను గుర్తించి సంరక్షించవచ్చు. రీసర్వే యొక్క ముఖ్యాంశాలు. ఉచిత వైఎస్ఆర్ జగనన్న భూరక్ష హద్దురాలు, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ వివరాలతో ఉన్నటువంటి ఆటో రెక్టిఫైడ్ గ్రామ పటం, ప్లాన్ పార్సల్ మ్యాప్, భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు, ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఆస్తి హక్కు పత్రం, అభ్యంతరాలు సత్వర పరిష్కారానికి మండల స్థాయి, డివిజన్ స్థాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు, గ్రామీణ ప్రణాళిక కోసం ఖచ్చితమైన భూ రికార్డులు సృష్టించబడతాయి. జిఐఎస్ మ్యాప్ను తయారు చేయడం ద్వారా ఇతర విభాగాలలో కూడా గరిష్ట ప్రయోజనం, అనగా ఈజీ యాక్సెస్ కొరకు ఉపయోగించవచ్చును. రీసర్వే వలన ఉపయోగాలు. భూమిపై ప్రతి చదరపు అంగుళం కొలవబడును. ఆన్లైన్ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు. అన్ని రికార్డులు ఇంటిగ్రేటెడ్ డిజిటల్ రూపంలో కేంద్ర రిపాజిటరీలో నిర్వహించడం. ఆస్తి పన్ను నిర్ణయానికి, ఆస్తి వివాదాలు మరియు చట్టపరమైన కేసులను తగ్గించడానికి తోడ్పడుతుంది. భూ రికార్డులను నిరంతరం నవీకరించడం వల్ల ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది మరియు రైతులకు అధిక పంట దిగుబడినిచ్చే రకాలపై పెట్టుబడులు పెట్టడానికి సహాయపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వివరాలకు పారదర్శకత లభిస్తుంది. అప్పటి సర్వేకి మరియు ఇప్పుడు జరగబోతున్న రీసర్వే మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. కెడస్ట్రల్ మ్యాప్ లేదా ట్రావెల్స్ డేటా స్థానంలో జియో రెఫరెన్స్డ్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్తో సర్వే చేస్తున్నాం. చైన్ క్రాస్ టాక్ టియోడ్లైట్ స్థానంలో కార్స్ నెట్వర్క్, డ్రోన్స్, డిజిపిఎస్ మరియు ఈటిఎస్ని ఉపయోగిస్తున్నాం. సర్వే నంబర్స్తో కూడిన ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ స్థానంలో ల్యాండ్ పార్సల్ నంబర్స్తో ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ను తయారు చేస్తున్నాం. కాగితపు రికార్డులుగా ఉన్న వాటిని డిజిటలైజ్డ్ రికార్డులుగా మారుస్తున్నాం. అప్పట్లో సర్వే చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. ఇప్పుడు చాలా తక్కువ సమయంలో రీసర్వే చేపట్టబోతున్నాం. అప్పుడు గ్రాఫ్ షీట్ మరియు గణిత శాస్త్ర సూత్రాలను అనుసరించి విస్తీర్ణాన్ని లెక్కించారు. ఇప్పుడు QGIS సాఫ్ట్వేర్ని ఉపయోగించి విస్తీర్ణాన్ని లెక్కిస్తాం. రికార్డులు కార్యాలయాలకే పరిమితం అవ్వడం వల్ల తక్కువ పారదర్శకత కలిగిన సర్వీసులు అందించడం జరిగింది. ఇప్పుడు రాబోతున్న ఆన్లైన్ సర్వీసుల ద్వారా అత్యంత పారదర్శకమైన సర్వీసులు అందించబోతున్నాం. పాత సర్వే పద్ధతితో పోలిస్తే తక్కువ మానవ వనరుల సహాయంతో రీసర్వే చేస్తున్నాం. డిజిటైజేషన్ అనేది సమాచారాన్ని కంప్యూటర్ రీడబుల్ ఫార్మాట్గా మార్చే ప్రక్రియ. ఇది డిజిటల్ కంప్యూటర్లను మరియు ఇతర పనుల ద్వారా ప్రాసెసింగ్ను సులభతరం చేస్తుంది. డిజిటలైజేషన్ ద్వారా ప్రస్తుత వివరాలను భవిష్యత్తులో సంభవించే మార్పులను సులభంగా మార్చవచ్చు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేలా వీలు కల్పించడం జరుగుతుంది. ఈ వ్యవస్థ అనేక రంగాలకు, అనగా బ్యాంకింగ్, R&B డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంట దిగుబడి అంచనా వేయడం, పంట బీమా సమాచారాన్ని అందించడంలో చురకైన పాత్ర వహిస్తుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క అంశం ఏమిటంటే కాగితరహితంగా వెళ్ళడం. దీని వలన ప్రతి ఒక్కరూ కూడా తమ ల్యాండ్ పార్సల్ నెంబర్ను మరియు కోఆర్డినేట్లతో కూడిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ను సులువుగా తెలుసుకొనవచ్చును.
అన్ని విభాగాల్లోని సమాచారాన్ని ప్రజలు సులభంగా పొందవచ్చు. ప్రస్తుతం ఖచ్చితమైన భూమి సమాచారం అనేక ప్రజా కార్యక్రమాలకు అవసరం. ఉదాహరణకు భూమి ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ మరియు వనరుల నిర్వహణ, అత్యవసర సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు మొదలైన వాటికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తోడ్పడుతుంది. ఈ రీసర్వే మన కోసం, మన ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం. దేశ విదేశాలలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ భూమి ఉనికిని అక్షాంశ రేఖాంశాల ఆధారంగా తెలుసుకోవడం కోసం, భూమిపై శాశ్వత గుర్తులు మరియు హక్కులు మనకు ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వ ప్రయత్నం భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటను అందించడం కోసం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫ్రమ్ ఎస్టీఏ సామల్కోట్.